ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన టీటీడీ చైర్మన్ ఈవో, టీటీడీ ప్రతిష్ట పెరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం. సింహవాహనంపై గోవిందరాజస్వామి అభయ ప్రదానం, తిరుపతిలో వేడుకగా స్వామివారి బ్రహ్మోత్సవం. ఆగమోక్తంగానే శ్రీవారి ప్రసాదాల తయారీ, శ్రీవారి పోటులో ఎటువంటి తవ్వకాలు జరగలేదు, మీడియా సమావేశంలో పోటు పరిచారకుల స్పష్టీకరణ. తిరుమల కొండపై సర్వదర్శనం టోకెన్ల జారీకి తాత్కాలిక విరామం, తిరుపతిలో యథావిధిగా కొనసాగింపు, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం మధ్యాహ్నం కలిశారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన వీరిరువురు తిరుమల పరిణామాలపై నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాలని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ను, అలాగే టీటీడీ ఈవోను ఆదేశించారు. అనంతరం సచివాలయం బయట టీటీడీ ఈవో చైర్మన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీవారి నగలన్నీ భద్రంగానే ఉన్నాయని, ఈ విషయంలో ఎవరూ అపోహలు పడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఆగమ సలహాదారుల సూచనలు తీసుకుని పోటు మరమ్మతులు చేయించామన్నారు. శ్రీవారి కైంకర్యాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయని, అర్చకుల వయోపరిమితిపై నిబంధనలకు లోబడే టీటీడీ నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. మన ముఖ్యమంత్రి గారు కూడా డీటెయిల్డ్గా ఇందాక టీటీడీ బోర్డు చైర్మన్ వారు, అదేవిధంగా నేను ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి ఆరోపణలు, దాంట్లో సీఎం గారు ఏదైతే డైమండు స్వామివారి తాలూకా ఒక డైమండ్ బయట ఎక్కడో ఆక్షన్ అయింది, వందలాది కోట్లాది రూపాయలు విలువ వంటి డైమండ్ బయట ఆక్షన్ అయిందని చెప్పేసి ఏదైతే ఆరోపణలు చేశారు, అవంతా కూడా డీటెయిల్డ్గా మేము ఇద్దరం సీఎం గారికి వివరణ ఇచ్చాం. అంతకుముందు అపాయింట్ అయినటువంటి రెండు కమిటీలు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిసెస్ ఆధ్వర్యంలో ఏదైతే రెండు కమిటీలు, జగన్నాథం కమిటీ అదేవిధంగా వాధ్వా కమిటీ, ఆ రెండు కమిటీలు ఏదైతే నివేదికలు ఇచ్చాయో అవన్నింటి మీద కూడా సీఎం గారికి మేము వివరణ ఇచ్చాం. ఆ నివేదికల్లోనూ పింక్ డైమండ్ బదులు యాక్చువల్గా ఒరిజినల్గా ఉండింది పింక్ రూబీ, అది బ్రహ్మోత్సవం సమయంలో గరుడ సేవ జరుగుతున్నప్పుడు వెంకటరమణ దీక్షితులు వారు అక్కడ రథంపై ఉన్నప్పుడు మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి భక్తులు వాళ్ళకి స్వామివారి మీద కాయిన్స్ జరిగినటువంటి అలవాటు కాబట్టి ఆ కాయిన్స్ తగిలి ఆ రూబీ పడిపోయినప్పుడు వారు ఇక్కడ ఉన్నటువంటి నగలు అది కొంచెం తగిలింది పడిపోయిందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అధికారులందరి దృష్టికి తీసుకువస్తే ఆ గరుడ సేవ పూర్తి అయ్యాక అక్కడ ఉన్నటువంటి పుష్పాలు ఇవన్నీ తీసి చూస్తే దాంట్లో ఈ పగిలినటువంటి రూబీ పీసెస్ అన్నీ కూడా ఆ రోజే దొరికాయి. అవన్నీ ఇప్పుడు కూడా టీటీడీ అందుబాటులో ఉన్నాయి. అవంతా వివరణ అదేవిధంగా అప్పుడు జస్టిస్ జగన్నాథ్ గారి కమిటీలో కూడా ఇదే ఫ్యాక్ట్స్, ఈ ఫ్యాక్ట్స్ టీటీడీ అప్పుడు హైకోర్టులో కూడా కేసు అయితే ఆ హైకోర్టులో కూడా వివరణ ఇచ్చారు. ఆ విషయం జస్టిస్ వారు ఆ రిపోర్ట్లో రాసి ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి ఈఓ గారు ఐవైఆర్ కృష్ణారావు గారు, డైమండ్ ఈజ్ ది హార్డెస్ట్ సబ్స్టెన్స్, నాట్ పాసిబుల్ టు బ్రేక్, ఉండింది పింక్ రూబీ, అది తగిలింది కాబట్టి ఆ వివరణ అంతా కూడా ఐవైఆర్ కృష్ణారావు గారు రిపోర్ట్లో గవర్నమెంట్కి ఇచ్చి ఆ రిపోర్ట్ని కూడా గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేసుకుంటూ జియో జారీ చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మేము డీటెయిల్డ్గా సీఎం గారికి తెలియపరిచాం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన ఆరోపణ, పోటు రిపేర్స్ పేరు మీద
త్రవ్వకాలు చేసి ఆ త్రవ్వకాల్లో ఎన్నో ఆభరణాలు లభించాయి. అవన్నీ కూడా ఒకటి అలిగేషన్ చేయడం జరిగింది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు డీటెయిల్డ్గా అడిగితే తీసుకునేటువంటి పనులు ఏదైతే చిన్న చిన్న మరమ్మత్ పనులు టైం టు టైం జరుగుతూ ఉంటాయి, అవి టీటీడీ డిసెంబర్లో కొన్ని చిన్న రిపేర్ పనులు, దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఏదైతే పురాతనమైనటువంటి స్టోన్ స్ట్రక్చర్ ఉందో ఆ స్టోన్ స్ట్రక్చర్ పైన పిల్లర్స్ కానీ గోడలు కానీ అదేవిధంగా ఫ్లోరింగ్ కానీ ఏది కూడా టచ్ చేయకుండా మామూలుగా దానిపైన కుకింగ్కి ఉపయోగపడే విధంగా, ప్రసాదాలు తయారు చేసి ఉపయోగపడే విధంగా కొన్ని ఇట్లు స్ట్రక్చర్ ఉండేవి, ఆ ఇట్లు మాత్రం కొన్ని రీప్లేస్ చేశారు అంతే. ఆ పాలన జరిగాయని చెప్పేసి మేము సీఎం గారికి వివరించాం. ఎటువంటి త్రవ్వకం అసలు ఒక్క అడుగు కూడా ఒక్క స్లాబ్ కూడా తీసింది లేదని స్పష్టం మేము చేశాం సీఎం గారికి. అవి కూడా టీటీడీలో ఉన్నటువంటి రెసిడెంట్ ఆగ్మా అడ్వైజర్ శ్రీ సుందర్ వదన్ గారు అదితో తెలుసుకొని వారి రాతపూర్వకంగా వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనల మేరకు అదేవిధంగా ప్రొసీజర్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఆగముక్తంగానే అవన్నీ జరిగాయి. అవి అంతా కూడా మేము సీఎం గారికి వివరించాం. అంతకుముందు ఏదైతే రెండు జస్టిస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడ్డాయి అవన్నీ కూడా 1952 రికార్డ్స్ నుంచి చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలిస్తూ వచ్చారు. అవన్నీ ఆభరణాల రిజిస్టర్లు చూశారు, నగలన్నీ చూశారు. తిరుమలలో అదేవిధంగా తిరుపతిలో ఉండే దేవాలయాలకి వెళ్ళి కూడా నగలు, అదేవిధంగా టీటీడీ పార్టీస్ వంటి ప్రొసీజర్స్ కూడా చూశారు. దాని మీద 100% సాటిస్ఫాక్షన్ వారు రాతపూర్వకంగా రిపోర్టులు కమ్యూనికేట్ చేశారు. ఇవన్నీ విషయాలు మేము సీఎం గారికి తెలియపరిచాం. అదేవిధంగా భక్తులు మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతీసే విధంగా జరగొద్దు, ఎటువంటి కార్యక్రమాలు పనులు జరగొద్దు, ఎటువంటి దుష్ప్రచారం జరగొద్దు. ఎక్కడైనా జరిగితే ఆ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా టైం టు టైం భక్తులు అందరికీ కూడా తెలియపరచుకోవాల్సిందిగా సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు మేము తీసుకున్న చర్యలు అన్ని వారికి వివరించాం. కానీ సీఎం గారు చెప్పినట్లు ఆ భక్తులు అందరూ కూడా ఎక్కడ కూడా మనోభావాలు దెబ్బ తీసే విధంగా కాకుండా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి, టీటీడీ తీసుకున్న స్టెప్స్ ఏమిటి, ఆ నగలన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయి, అదేవిధంగా జరుగుతున్నటువంటి కైంకర్యాలు అవన్నీ కూడా ఆగముక్తంగా జరుగుతున్నాయి, ఎక్కడ కూడా అధికారులు అనవసరమైనటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయడం కానీ మిగతా విధంగా దాన్ని ఎఫెక్ట్ చేయడం కానీ జరగట్లేదు. ప్రత్యేకంగా మన దగ్గర ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో ఆ క్యాంకర్యాలు 1969లో అప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ కమిటీ ఈ సుప్రభాతం టైమింగ్స్ ఉదయం 3 గంటలకి, అదేవిధంగా రాత్రి 9 నుంచి 12 గంటల వరకు సర్వదర్శనం, 12 నుండి 12:30 శుద్ధి కార్యక్రమం, ఆ తర్వాత ఏకాంత సేవ, ఇవన్నీ టైమింగ్స్ ఆ రోజు కేటాయించినటువంటి టైమింగ్స్. ఏదో భక్తుల రద్దీ పెరిగింది కాబట్టి విచ్చలవిడిగా మా ఇష్టం వచ్చినట్టు ఆ టైమింగ్స్ ఫిక్స్ చేయడం కానీ జరగట్లేదు. ఇవన్నీ కూడా సిస్టమ్స్ ప్రకారం జరుగుతున్నటువంటి విషయాలు మేము సీఎం గారి దృష్టికి తీసుకువచ్చాను. అంటే ముఖ్యంగా సీఎం గారి కన్సర్ను పవిత్రత కాపాడాలి, భక్తులు మనోభావాలు దెబ్బతీయొద్దు అనేది వారి ఉన్నటువంటి ముఖ్యమైన కన్సర్న్. ఈ దృష్ట్యా టీటీడీ బోర్డు, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ అన్ని స్టెప్స్ తీసుకోవాలి అనేది వారు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పని చేస్తామని చెప్పేసి మేమిద్దరం కూడా సీఎం గారికి హామీ ఇవ్వడం జరిగింది. సింహ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారి దర్శనంతో తిరునగరం పులకించింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో తొలి ఆలయంగా పేరుగడించిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారు సింహ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. జియంగార్ల గోష్ఠీగానం, కళా ప్రదర్శనలు, కోలాటాలు, భజనల నడుమ వాహన సేవలు కనువిందు చేసిన గోవిందుడికి భక్తులు నీరాజనాలు అందజేసి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జియర్ స్వాములు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి ప్రసాదాలు తయారు చేసే పోటులో ఎటువంటి తవ్వకాలు జరగలేదని పోటు పరిచారకులు స్పష్టం చేశారు. పోటులో పాత ఇటుకలను మాత్రమే తీసేసి
సాంకేతిక పద్ధతిలో తయారు చేసిన కొత్త ఇటుకలను అమర్చారని తెలిపారు. 24 గంటల పాటు పోర్టులో పరిచారకులు పనిచేస్తూనే ఉంటారని, 3 షిఫ్టులలో తామంతా పనులు చేస్తుండగా తవ్వకాలు ఎలా జరుగుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు పలువురు పోర్టు పరిచారకులు తిరుమలలో మీడియాతో మాట్లాడారు. మిరాసి రద్దయిన సందర్భంలోనూ తాము ప్రసాదాల తయారీలో నిమగ్నం అయ్యామని, కానీ అప్పుడు మిరాసి అర్చకులు ఎవరూ ఆలయానికి రాలేదని తెలిపారు. పదే పదే పోర్టులో తవ్వకాలు జరిగాయని చెప్పే వారిపై తాము కోర్టును ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. స్వామివారి ప్రసాదాలను ప్రతినిత్యం ఆగమ ప్రకారంగానే తయారు చేస్తున్నామన్నారు. 2001, 2007, 2017 సంవత్సరాలలో పోర్టు మరమ్మతులు చేశారని పోర్టు పరిచారకులు వెల్లడించారు. 2001, 2007లో అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల అంగీకారంతోనే సంపంగి ప్రాకారంలో ప్రసాదాలు తయారు చేశామని వారు స్పష్టం చేశారు. 96 మిరాసు పోయిన తర్వాత కొన్ని మిరాసు వాళ్ళు రాకపోతే కూడా మేము పోర్టులో పనిచేసేవాళ్ళు, లడ్డు పోర్టు దగ్గర, మొగలమాతాదేవి దగ్గర మేము కంటిన్యూగా చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రసాదం తెల్లార మొదటి గంట, రెండో గంట, మూడో నైట్ బెల్లు అనేసి 3 గాల పూజలు జరుగుతూ ఉంటుంది. దానికి ఏమేమి ప్రసాదం పోవాలనో కంటిన్యూగా చేస్తూ వస్తూ ఉన్నాము. 2001లో ఒకసారి, 2008లో ఒకసారి, ఇప్పుడు 2017లో రిపేర్ చేసేటప్పుడు 2001లో 17 రోజులు, 2007లో 17 రోజులు, ఇప్పుడు 2017లో ఒక 17 రోజులు తీసుకొని మాకు ఆ గోడకి ముందు ఉండే ఆ పొయ్యి దాన్ని క్లీన్ చేసి ఇచ్చారు. కానీ కింద ఏమీ లోడ్ లేదు. దాంట్లో ఏమో ఎత్తేసినారో అది ఇది ఉంటా ఉన్నారు. మేము 24 గంటల సేపు అన్నే పనిచేస్తూ ఉన్నాము. అన్నప్రసాదంలో లోపలికి పోయే ప్రసాదం, గర్భగుడి లోపల పోయే ప్రసాదం, లోపలికి బయట ఉండే ప్రసాదం అన్నీ లెఫ్ట్లో, దక్షిణ ప్రాకారం ఎట్లా పెట్టాలి, ఉత్తర ప్రాకారం ఎట్లా పెట్టాలి అని చెప్పి అన్నీ లెవెల్గా కరెక్ట్గా రోజు పెడతా ఉంటాము. శుక్రవారంలో ఒక రోజు మారుతుంది, శనివారంలో ఒక టైప్ వస్తుంది, ఆదివారంలో ఉంటుంది. రోజు రోజు ప్రసాదం పెట్టే ఇది వచ్చి ఒక ఆగమ శాస్త్ర ప్రకారం పాతకాలం నుంచి ఇట్లే జరుగుతూ ఉంది. అదని ప్రకారం మేము చేసుకునే ఉన్నాం. ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితిలో ఒక్క గంగాళం, ఒక్క గంబ, ఒక్క ప్రసాదం కూడా మిస్ కాకుండా మేము దేవుడికి పెడతా ఉంటాం. కోర్టులో మాకు కొంత సౌకర్యం కావాలి అంటే వర్షాకాలంలో పైన నీళ్ళు లీక్ అవుతుంది, అది రిపేర్ చేసి ఇవ్వండి అని అడిగినాము. ప్రసాదం తయారు చేసిన తర్వాత ప్రసాదంలో నీళ్ళు డ్రాప్ అవుతుంది. తర్వాత గోడ రిపేరు, కొద్ది క్రాకింగ్ ఉంది, అది రిపేర్ చేసి ఇవ్వండి అని మేము ఏఈఓ సూపరంటు పోర్టు తరపున డిప్యూ వరకు మేము 10 సార్లు చెప్పిన తర్వాత దానికి ఇప్పుడు అది చాలా కాలంగా వెయిట్ చేసి ఇప్పుడు సందర్భం వచ్చేటప్పుడు ఆ రిపేర్ చేసి ఇచ్చినారు. కానీ ఆయన దీక్షితులు చెప్పే ప్రకారం ఇక్కడ ఏ నిర్విఘ్నంగా ఏ ప్రసాదము దేవుడికి పోలేదు అంటే చెప్పే పదాలు అది తప్పు, కరెక్ట్గా పోతూ ఉంటాం. తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీలోని వివిధ విభాగాలతో పలు అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఈఓ మాట్లాడుతూ ప్రయోగాత్మక పరిశీలన అనంతరం 3వ తేదీ నుంచి శాశ్వత ప్రాతిపదికన సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించామని, ఈ విధానం ద్వారా భక్తులు తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తిరుపతి పరిసరాల్లోని ఆలయాలను దర్శించుకుంటున్నారని తెలిపారు. అయితే ఈ విధానంపై మరింత అధ్యయనం చేసి తిరుమలలో టోకెన్ల జారీని తిరిగి ప్రారంభిస్తామని, తిరుపతిలో యథావిధంగా సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇక శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీ పూర్తయిన తర్వాత సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని జేఈఓ కె శ్రీనివాసరాజు వెల్లడించారు. మన గురువారం నుంచి సాటర్డే సండేస్ సమ్మర్ వెకేషన్, ఎంసెట్ రిజల్ట్స్ రావడం, ఈ నేపథ్యంలో అత్యధిక రద్దీ ఉండే టైంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు స్లోగా టోకన్లు దొరికే టైం 24 గంటల నుంచి 36 నుంచి 48 నుంచి 50 గంటలు దాటి కూడా దొరకడం వల్ల దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా తగ్గిపోయారు. టోకన్లు పొందిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళి క్యూ లైన్లో జాయిన్ అయిపోతున్నారు. టోకన్లు మనకు ఇతరులకు లభ్యం లేకుండా పోయింది కాబట్టి మళ్ళీ లభ్యమయ్యే టోకన్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది. దీన్ని కొద్దిగా కొన్ని అరెస్ట్ చేయాలి కాబట్టి మనం తిరుమలలో మాత్రమే సర్వదర్శన టోకన్లను తాత్కాలికంగా మూసివేసి తిరిగి దీని మీద పునఃసమీక్షించి నిర్ణయం తీసుకున్నంత వరకు ఈ పద్ధతికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాను. సామాన్య భక్తులు, వారందరూ కూడా సామాన్య భక్తులు, సర్వదర్శనంలో ఎన్ని గంటలకైనా కష్ట నష్టాలకైనా ఓర్చుకొని దర్శనం చేసుకునేటటువంటి అలవాటు వారికి గతంలో ఉన్నది. దాని నుంచి ఉపశమనం కలిగించే
ఈ యొక్క గొప్ప ప్రక్రియకు ఎంతో పెద్ద మనసుతో సహకరించారు. వారికి వీలున్న కాడికి తప్పకుండా తిరుపతిలో టోకన్లు ఎక్కువ తీసుకోలేదనేదే తప్ప తిరుమలలో అయినా సరే చాలామంది టోకన్లు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ యొక్క మనకు ఆ సంస్కృతిని మనం మార్చుకునే క్రమంలో భక్తులందరూ కూడా ఎంతో గొప్పగా సహకరించారని, భవిష్యత్తులో కూడా తప్పకుండా మీకు సర్వదర్శన టోకన్లు మీరు తిరుమలకు రాకముందే మీకు తప్పకుండా లభ్యమవుతుంది. దాన్ని బట్టి మీరు ప్రణాళిక వేసుకొని తిరుమలకు చేరుకొని ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. తలనీలాలు సమర్పించడం మొదలుకొని పుణ్యక్షేత్రాలు తిరుమలలో కూడా చూడడం మొదలుకొని అవన్నిటికీ కూడా మీరు ప్రణాళికబద్ధంగా వచ్చేటట్లు మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇలా సాధ్యం కాని వాళ్ళంతా కూడా నేరుగా తిరుమలకు వస్తారు, వాళ్ళు సర్వదర్శనం క్యూ లైన్లో వెళ్ళవలసిందిగా, తాత్కాలిక మూసివేసిన కౌంటర్ల మీద పునఃసమీక్షించేంత వరకు అంతే. కాబట్టి తిరుమలకు మాత్రమే మనం మాట్లాడుతున్నది పరిమితమని కూడా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని శ్రీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. జ్యేష్ఠమాసం సందర్భంగా విఘ్నాధిపతికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉపాలయంలో నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి అష్టదళ పాద పద్మారాధన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వామివారి దివ్య మంగళమూర్తిని రజత కవచం స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా పాదపూజ నిర్వహించారు. ఆపై మహామంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా అగలి గ్రామంలో పూజలందుకుంటున్న శ్రీ సంకటహర గణపతి దేవాలయంలో స్వామివారికి విశేషంగా గరిక పూజ నిర్వహించారు. గణాధ్యక్షుడైన గణనాథుణ్ణి గరికతో అర్చిస్తే సర్వశుభాలు సిద్ధిస్తాయని శాస్త్రం. ఇందులో భాగంగా జ్యేష్ఠమాసం బుధవారం ప్రాతకాల సమయంలో స్వామివారికి నిత్య కైంకర్యాలు పూర్తయిన అనంతరం గరికతో సహస్రనామ అర్చన నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు నివేదించారు. విశాఖపట్టణం పాత డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ మారుతి ఆలయంలో స్వామివారికి సింధూర సహిత నాగవల్లి దళార్చన వేడుకగా జరిగింది. భక్తులు బారులు తీరి పవనసుతుని మనసారా సేవించి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. తిరుమలేశుని సర్వదర్శనానికి భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా, కంపార్ట్మెంట్లలో కష్టాలు పడకుండా టీటీడీ కల్పించిన అద్భుత అవకాశం సర్వదర్శనం. ఇది శ్రీవారి దర్శనానికి సులభ మార్గం. సర్వదర్శనం పొందేందుకు భక్తులు టోకెన్ పొందాల్సి ఉంటుంది. ఈ టోకెన్పై మీకు ఏ సమయంలో శ్రీవారి దర్శనం కల్పించారో ముద్రించి ఉంటుంది. మీకు కేటాయించిన సమయంలోపు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా మీరు తిరుపతిలోని ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకోవచ్చు. అంటే ఏకకాలంలోనే మీరు ఇటు తిరుపతి అటు తిరుమల యాత్రను సంపూర్ణం చేసుకుంటున్నారన్నమాట. ఇంకెందుకు ఆలస్యం? సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా సులభంగా శ్రీవారిని దర్శించుకోండి. గమనిక: సర్వదర్శనాన్ని పొందేందుకు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప నగరం రిమ్స్ సమీపంలోని శ్రీరామనగర్లో కొలువైన శ్రీ సీతారామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన జానకీరాముల కళ్యాణం భక్తులకు పరవశాన్నందించింది. చక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన సీతారాములను కొలువు తీర్చి యజ్ఞోపవీత ధారణ, కంకణధారణ, మంగళ్య పూజలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ భక్తులు కళ్యాణాన్ని వీక్షించారు. అలాగే కడపలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో నాగదేవతలకు అభిషేకం జరిగింది. విశాలమైన దత్తపీఠంలో రావి చెట్టు కింద నెలవైన నాగశిలలకు క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. పసుపు కుంకుమలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు ప్రదక్షిణలు చేసి నాగదేవత ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం సింధూరార్చన జరిపారు. ఆభరణాలు, పూలమాలలు, వడమాలలు, తమలపాకుల హారాలతో స్వామివారిని అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి హారతులిచ్చారు. అలాగే పద్మారావు నగర్లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం జరిగింది. నవ కలశాలను ప్రతిష్ఠించి అర్చకులు పూజలు చేశారు.
అనంతరం యాగశాలలో వేద పండితులు శైవాగ ముక్తంగా సుబ్రహ్మణ్య స్వామి హోమం నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువు తీర్చి పంచామృతాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండల కేంద్రంలో నిలవైన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో హనుమంత వాహన సేవ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని పట్టు వస్త్రాలు సుగంధ పుష్పాలతో అలంకరించి హనుమంత వాహనంపై ఆశీనులను చేశారు. ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించిన తరువాత పురవీధుల్లో ఊరేగించారు. హనుమంత వాహనంపై కోదండరాముడిగా అనుగ్రహిస్తున్న వరదరాజస్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అనంతపురం పాత ఊరు అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా ప్రాతకాలమే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వర్ణాభరణాలు వివిధ పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో గణపతి హోమం, వాసవి హోమాలను నిర్వహించారు. సువాసినులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని కుంకుమ పూజలు జరుపుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి చెన్నైకి చెందిన వీరరాజు బృందం నామ సంకీర్తనం శ్రీవారి భక్తులను ఓలలాడించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.